నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని జడల రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా మారిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కృష్ణా, గోదావరి, మూసీ నదుల సవ్వడలతో ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలమైందన్నారు. 4 రోజులుగా వైభవోపేతంగా జరుగుతున్న రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి మొక్కులను ఇక్కడ చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇది జడల రామలింగేశ్వర స్వామి దయతోని ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. మరి వర్షాలు పడటమే కాకుండా కృష్ణా, గోదావరి నదుల నీళ్లు కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంట పొలాలు చేరడం వారి ఆశీస్సులతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు పనిచేసి ఈ జిల్లా రైతాంగం కొరకు నల్గొండ జిల్లాలో ఇంచు భూమిని ఎట్లా తడపాలి, రైతాంగానికి మరింత సేవలను ఎట్లా అందించాలని చెప్పి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఫలితాలు ఒకటొకటిగా మనకు అందుతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా ఈ స్వామివారి దయతోని జిల్లాలో ఉన్న మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంకా నదుల నీళ్ళు అంది వర్షాలు సకాలంలో కురిసి మంచి పంటలు పండాలని, వ్యవసాయ ఆధారితమైన నల్గొండ జిల్లా సుభిక్షంగా ఉండాలంటే ప్రధానంగా నీళ్ళే ఆధారం కాబట్టి తప్పకుండా ఇక్కడ భక్తులందరూ కూడా మొక్కే మొక్కులన్నీ కూడా ఫలించాలని వారిని వేడుకోవడం జరిగింది.